హే ఐ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మన ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాము. చాలా రోజులైంది ఇంటర్వ్యూ ఇచ్చి ఇవిడ, అండ్ చాలామంది అడుగుతున్నారు మనకి, ఒక లాంగ్ టైం తర్వాత ఇవ్వడానికి ఒప్పుకున్నారు. శాంతి శ్రీహరి గారు ఉన్నారు. హాయ్. హాయ్ అండి. హాయ్ ఐ డ్రీమ్ వాళ్ళకి, మొత్తం టీమ్ అందరికి, వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మీ హెల్త్ అది బాగుందా ఇప్పుడు? ఓకే. అంతా ఓకే. పిల్లలు ఏం చేస్తుంటారు మరి మార్నింగ్? బాబు బీకామ్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. చిన్నబాబు వచ్చి 12th. సో పిల్లలతో ఫుల్ టైమ్? పిల్లల ఫ్రెండ్స్. పిల్లల ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు. వస్తూనే ఉంటారు. సాటర్డే సండేస్ ఇక్కడే ఉంటారు. హాలిడేస్ అంటే ఇక్కడే ఉంటారు. మరి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ ఫౌండేషన్ అది ఉంది కదా, దాన్ని చూసుకుంటూ ఉంటారా? లేకుంటే దానికి మనం వచ్చి వాటర్ ప్లాంటేషన్ అది మూడు విలేజెస్కి పెట్టించాము. సో దాని త్రూ వచ్చి చుట్టుపక్కల ఉన్న తాండాస్ అంటారు కదా, కుక్క చిన్న చిన్న గ్రామాలు అంటారు. సో అక్కడి నుంచి ఆ డబ్బు దానికి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళు ఒక బిందికి మాకు తెలిసి అప్పుడు వచ్చి నేను వెళ్ళి కూడా అయిపోయింది. బాబా పోయిన తర్వాత అసలు పోలేదు. అప్పుడు బిందికి 50 పైసా ఏదో కలెక్ట్ చేశారు. అంటే ఒక క్యాన్ దీనికి ఒక బింది అట్లా. సో ఆ డబ్బుతోటి ఆ స్కూల్ పిల్లలకి బట్టలు, రోడ్స్ కానీ ఇది కానీ అట్లా ప్లేట్స్ అన్నీ కొని ఇచ్చాను అక్కడ చిన్న చిన్న పిల్లలకి. అంటే గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ ఉంటుంది కదా, అటు దాని నుంచి పోతుంది. దాని తర్వాత కుదరట్లేదు మనకి వెళ్ళడానికి, కుదరట్లేదు. ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత చేస్తారు. మీకు అది అప్డేట్స్ వస్తుంటాయి అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని? లేదు, నేను అసలు బయటకే పోవట్లేదు. ఇంకా వెళ్తే బాబా దగ్గర వెళ్తాను, అక్కడ వెళ్ళి కొంచెంసేపు కూర్చోని వస్తాను. అది కూడా ఈ మధ్యలో వెళ్ళి కూడా చాలా రోజు అయింది. అది ఎంత దూరం అండి ఇక్కడ నుండి ఫామ్? ఇక్కడే మనకు ఏమంటారు దాన్ని, కుక్కట్పల్లి నుంచి రైట్ తీసుకుంటే దగ్గర. ఇప్పుడు మొత్తం ఒక్కొక్కరు ఫ్యాక్టరీ ఉంటుంది, దానికి అపోజిట్ వస్తుంది. అంటే ఇప్పుడు దగ్గరనే, ఇక్కడ నుంచి హార్డ్లీ టేక్ 35 మినిట్స్, 40 మినిట్స్. సో డే అలా అయిపోతూ ఉంటుంది. వంట, టీవీ, నిద్ర. సాయంత్రం అయితే పిల్లలతో గొడవ చేయడము, అందరూ సరిపోతుంది. మీరు వంట బాగా చేస్తారంట? ఏదో చేస్తాను. అసలు అది మ్యాచ్ అవ్వదు అసలు మామూలుగా. అంటే బయట ఉన్నది ఏంటంటే, ఇంత బిజీగా ఉండేవాళ్ళు వంట మీద వంట నేర్చుకోకపోవడం, అంటే మీరు చిన్నప్పటి నుంచే బిజీ అయిపోయారు వంట నేర్చుకోకపోవడం, దాని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఉంటుంది. కానీ మీరేంటంటే వంట బాగా చేస్తారు, అండ్ మీరు చేస్తేనే ఇంట్లో వాళ్ళు బాగా తింటారు అని. లేదు, నేను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఒక పప్పు అంటే దాల్ ఒకటి నేర్చుకున్నాను. ఒక నాకు అరటికాయ అంటే బాగా ఇష్టం, అరటి ఫ్రై అని ఆలు ఫ్రై, అది రెండు మాత్రం నేర్చుకుని వచ్చాను మా అమ్మ దగ్గర. ఇంకేం నేర్చుకున్నానంటే ఎప్పుడైనా ఒకసారి మా నాన్నకి పెట్టించేదాన్ని. అంటే ఇప్పుడు వన్స్ ఇన్ వైల్ అట్లా ఒక 2-3 సార్లు పెట్టి ఉంటాను పెళ్ళి అయ్యే ముందు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మెడ్రాస్కి ఫోన్ చేసుకొని చెవిలో ఫోన్ పెట్టుకుంటాను మా అమ్మ కడుపు. మా అమ్మ చాలా బాగా వంట చేస్తుంది. సో ఐ యూస్ టు కాలర్ అప్ అన్న ఆస్కర్, అమ్మ ఇది ఎప్పుడు పడినో ఎట్లా చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఏది వేయాలి అని అట్లా అమ్మ దగ్గర ఒక 1 ఇయర్ అట్లాగే వంట చేసేదాన్ని. ఒక 6 మంత్స్ దాకా తర్వాత మా ఆయనకి బిల్ వచ్చింది, 2,80,000 రూపీస్ వచ్చింది. ఫోన్ బిల్ ల్యాండ్ లైన్ ఓన్లీ వంటకే అడిగారు, ఎవరితో మాట్లాడుతున్నా తెలుసు, ఆయన తెలుసు, నాకు ఇక్కడ ఎవ్వరు లేదు, అక్కడ కూడా మా ఫ్యామిలీ తప్పితే ఎవరు లేదు, ఆయన తెలుసు మ్యాటర్స్ మా అమ్మతోటే మాట్లాడుతున్నానని. సో చెవిలో పెట్టుకుని వంట చేస్తుంటే ఒక 2-3 ఐటమ్స్ చేస్తాం కదా, ఇట్ టేక్స్ 3-4 అవర్స్. అప్పుడంతా ఫస్ట్, ఇప్పుడైతే అరగంటలో చేసేసి వచ్చేస్తాను, అప్పుడు తెలియదు కదా. ఆడు ఒకటి కూడా చెప్తుంటే ఒకటి తీసి నెతికి తీసి పెట్టి అట్లా పెట్టి అట్లా చేసేదాన్ని. పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి అంతే, మళ్ళీ లంచ్కి అట్లా, లంచ్కి చేసి మళ్ళీ బాబాకి పట్టుకుని వెళ్తాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత బాబా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మొత్తం గ్యాంగ్ ఏదో చేస్తుంటారు కదా వీళ్ళు, మళ్ళీ వాళ్ళకి స్నాక్స్ అది ఇది అన్ని చేసి ఇవ్వాలి. సో చెవులు ఫోన్ పోయి అట్లా అట్లా 6 మంత్స్ తర్వాత 2,85,000 ఎంతో వచ్చింది. నువ్వేం నేర్చుకోవద్దు, నువ్వు హోటల్ నుంచి కొనుక్కొని తింటాను అన్నారు. హోటల్ నుంచి వచ్చేసి నేను సగం కూడా అవ్వదే ఈ ఆరునాడికి అన్నారు. సరే అప్పటి నుంచి మానేశాను. మానేసి నేనే సరే ఇది తిన్నాము, దీంట్లో ఇది ఇది ఇంగ్రీడియంట్స్ ఇది ఇది ఉందని చెప్పి అట్లా గుర్తు పెట్టుకుని ముందు ఏది వేయాలి వెనక ఏది వేయాలి తెలీదు. అట్లా నేనే అట్లా నేర్చుకున్నా.
తర్వాత బాబాకి నేను వంట అంటే బాగా ఇష్టము. బాబాకి మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా బాగా ఇష్టము. కానీ ఉప్పు తక్కువ వేస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉప్పు ఎక్కువ తింటారు కదా, అక్కడ తమిళనాడు సైడ్లో ఉప్పు తక్కువ తింటారు. మా అమ్మ ఇంకా తక్కువ వేస్తుంది. మా అమ్మ ఫ్రమ్ కర్ణాటక, ఓకే, బట్ తమిళియన్. షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్అప్ ఇన్ కర్ణాటక, బెంగళూరు. సో తను వాళ్ళు ఉప్పు, మా అమ్మ ఉప్పు చాలా తక్కువ వేస్తుంది. నేను అదే ఉప్పు వేసేదాన్ని. వీళ్ళకి ఇది నచ్చేది కాదు. లేదు, బాబాకి అలవాటు అయిపోయింది. అలవాటైపోయింది. నేను 4 ఫేజులు చెప్తాను మీ లైఫ్లో. ఒక నాటి పిల్ల చిన్నప్పుడు, ఒక స్టేజ్ వచ్చాక ఒక బాధ్యత గల కూతురు, ఆ తర్వాత పెళ్ళైపోయాక హస్బెండ్ని విపరీతంగా ప్రేమించి కల్ముషం లేకుండా, ఇంత డ్రాప్, ఇంత చిన్న కల్ముషం లేకుండా ప్రేమించే వైఫ్. తర్వాత శ్రీహరి గారి డిమైజ్ తర్వాత ఒక స్ట్రాంగెస్ట్ లేడీ మదర్కి. ఫస్ట్ నాటి అంటే చిన్నప్పటి నుంచి దొంగ నేను. ఇంట్లో బాగా తినేదాన్ని. మా అమ్మ కరెక్ట్గా అంటే 5 ఇయర్స్ దాకా 2 ఇడ్లీ పెట్టేది, లేకపోతే 2 దోశ పెట్టేది. అప్పుడు బాగా డబ్బు ఉండేవాళ్ళము. మా అమ్మ పాదబోసన్ హీరో, బోస హీరో. సో మా అందరికీ 2 పెడుతుంది. ఆ 2 ప్లేట్ పెట్టి పెట్టగానే మళ్ళీ ఇటు ముఖం కూడా చూడకూడదు మా అమ్మ ముఖము. మొత్తం పని వాళ్ళే తింటారు. పని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 8-10 ఉండేవాళ్ళు. వాచ్మెన్ ఫ్యామిలీ వంట మా అమ్మని చేస్తుంది. హెల్పింగ్కి ఇంట్లో అంట్లు తోమడానికి బట్టలు తోటి ఉంటారు కదా, వాచ్మెన్. ఇది మొత్తం ఒక 8-10 దాకా ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా మన ఇంట్లోనే తింటారు. వాళ్ళందరికీ మొత్తం ఇంత చేస్తారు ఇంట్లో. మా అమ్మ ఉండేది మాకంత. తర్వాత 6th వచ్చిన తర్వాత 3 ఇడ్లీ, 8th దాటి 9th వచ్చిన తర్వాత 4 ఇడ్లీ. అదే. సో మనకెక్కడ పోతుంది? మనమేమో స్కూల్లో బాగా ఆడుకుంటాము, చేసుకుంటాము. స్పోర్ట్స్ బాగా ఇష్టం నాకు, బాగా ఆడతాను. సో అది ఎక్కడ సరిపోతుంది? ఏం చేస్తాను, పక్కన టిఫిన్ బాక్స్ ఉంటుంది, ఇంటర్వెల్కి వెళ్తారు కదా, దొబ్బేసి తినేస్తాను, దొబ్బేసి తినేస్తాను. తర్వాత ఇంట్లో కూడా దొంగ మధ్యాహ్నం వచ్చి తినేసి వెళ్తాను. లేకపోతే 6th వచ్చిన తర్వాత మా ఇంటి పక్కనే వచ్చింది స్కూల్. దాని మధ్య స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దొంగతనంగా వీళ్ళందరూ ఎక్కడ అక్కడక్కడ వెనక దీనికనే ముందు వేరండాలో ఉంటుంది కదా, అక్కడ మాట్లాడుతుంటారు కదా. మేము మెల్లంగా వెళ్ళి చేపెట్టి తినేసి వచ్చేస్తాను. తర్వాత బీర్బాల్ నుంచి గిన్నెలా ఉంటుంది, డబ్బులు ఉంటుంది, అది దొంగతనం చేసేదని చేసి కొనుక్కునేవాళ్ళు తినడానికి చాక్లెట్స్. అప్పుడు వచ్చి 5-star వచ్చిన కొత్త. అప్పుడు మేమేం చెప్పామంటే, అప్పుడు ఇంతనే ఉంటుంది 5-star, అది కట్ చేస్తే పెద్దది అవుతుందని చెప్పేవాళ్ళు. అందుకని తీసుకుని అది తీసుకుని అది కట్ చేస్తే అది పెద్దగానే మాకు లెక్క. అప్పుడు చిన్నప్పుడు కట్ చేసి పొడవ నిలువు పెడతారు ఇలాగా, అట్లా అనుకున్న వాళ్ళము. తెలియదు కదా పిల్లలు మాట్లాడుకునేది. తర్వాత ఫాంటా చాక్లెట్స్, గ్రీన్ చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పటికీ కొనుక్కొని తింటాను నేను అది. తర్వాత పేస్ట్రీస్ అని రోజు బేకరీ మన ఇంటి దగ్గరికే వస్తుంది, బంటి వస్తుంది కదా. సో అది వస్తుంది, అది మన ఇష్టం. ఏదైనా ఒకటి ఈవినింగ్ స్నాక్స్ అది ఒకటి అది ఇస్తారు. మనకేంటి, ఏ స్కూల్ అయినా ఈ స్కూల్ బయట బండిలో ఈ మామిడికాయ అవన్నీ ఏమంటారు, నేరడి పండు అవన్నీ అమ్ముతారు కదా, దాని మీదనే కళ్ళు పోతుంది. అండ్ డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా ఇంట్లో కనుక్కోవాలి, స్కూల్ 10 ఇచ్చేవాళ్ళు అప్పుడు చిన్నప్పుడు. మీరు ఎంతమంది? 7 7 అప్పుడు మేము 5 నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత అప్పుడు మా తమ్ముడు చదివి చిన్న చిన్న ఉన్నారు ఇంకా. సో మా కళ్ళంతా అక్కడ పోతుంది కదా, అందుకే చేయి పెడతాను. అది ఎంత డబ్బు వస్తుందో తీసి అప్పుడు అల్యూమినియం బాక్స్ మొత్తం స్కూల్ బ్యాగ్ అదే అప్పుడు మాది. దాంట్లో వచ్చి వేసేసుకుంటాను, లేట్గా లేస్తాను. అందరు లేచి అందరు స్నానంకి వెళ్ళిపోయిన తర్వాత లేట్గా లేస్తాను. లేచి దాంట్లో వేసుకుని మూత వేసి మళ్ళీ అక్కడ కబోర్డ్లో పెట్టేసి స్నానం చేసుకుని స్కూల్కి వెళ్ళిపోతాం కరెక్ట్గా ఇంటర్వెల్కి. లేకపోతే ఈ స్కూల్ వదిలినప్పుడు రిక్షామని వచ్చేవాడు, వెళ్ళి పక్కన వెళ్ళి మొత్తం అక్కడ ఫౌల్ తినేసి మళ్ళీ చాక్లెట్ గిట్లు అన్ని కొనుక్కుని బాక్స్లు వేసుకుని వచ్చి నైట్ అంతా కూర్చొని తినేవాళ్ళమే. ఈ పని వాళ్ళ కూతురు అందరూ టెరస్కి వచ్చేస్తారు. ఒక 4-6 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు, మేము, మా అక్క, ఈ అమ్మాయిలు, తర్వాత మా అన్న, నా తమ్ముడు, ఇంక పెద్ద తమ్ముడు చిన్నదిగా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక 2 అన్న ఉన్నారు. వాళ్ళందరూ అన్న అత్తయ్య అని పిలుస్తాను. పని వాళ్ళు వాళ్ళని అత్తయ్య మావయ్య అని పిలుస్తాము. సో అందరూ పైన వెళ్ళిపోతాము. వాళ్ళు అప్పుడంతా డ్రామా వేస్తారు. అప్పుడు ఎంజీఆర్ ఇక్కడ ఎన్టీఆర్ గారు ఎట్లాగో అట్లా ఎంజీఆర్ గారు అక్కడ. సో ఆ సినిమా ఎక్కువ చూసేవాళ్ళము. అది చూస్తుంటే మా అక్క ఏమో హీరోయిన్, వీరక్క అని ఇంకా పని అమ్మ పెద్ద కూతురు ఉంది. వాళ్ళిద్దరు ఎంజీఆర్ జయలలిత, లేకపోతే ఎంజీఆర్ సరోజాదేవి. వాళ్ళు పాటలు డాన్స్లు ఏమే చెప్పకుండా చెప్పకొడుకుని తినుకుని
అని తలరి చేసేవాళ్ళం.